సంగారెడ్డి జిల్లా సదాశివపేట కందుల మార్కెట్లో హమాలీ వర్కర్లు ఆందోళనకు దిగారు. గత 3 నెలల నుండి తమకు జీతాలు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. మార్కెట్ యాజమాన్యం బస్తాకు 16 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు 13 రూపాయలు మాత్రమే చెల్లిస్తామంటుందని రైతులు తెలిపారు. ఏమి లేదు, తెచ్చినాం పొద్దుగాల్సాను అంటే మరి ఇప్పుడు రండి అని ఫోన్ చేస్తే ఇప్పుడు రమ్మని ఫోన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు లేరు. ఏమి అర్థం మాని పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒక కామాలి వాళ్ళు మేమే దించుకున్నాం. నాయ 6 సంచుల కందులు ఆట లేదు, ఏమి లేదు. ఇప్పటికి రమ్మంటే వచ్చినాం స్ట్రైక్ అని రాగానే అనబడి రమ్మన్నారు. వాళ్ళే పని చేసుకోవాలన్నా కందులు అమ్మాలి, శనికాడ పని చేసుకోవాలన్నా కందులు అమ్మాలన్నా ఏం చేయాలి? పరిస్థితి ఏం కాదు. మొన్న వచ్చే సారు ఆపద వచ్చినాయి ఆపద పెట్టు అని ఆ సార్ చెప్పేటప్పుడు ఆడబెట్రి ఆడబెట్టిది ఈయనబడి మన తెల్లారి వద్దు ఇళ్లకు ఇవ్వకుండా ఇది జర కాలేనా కానీ అంటే అట్టినారు. అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు దాటిపోయేది అయిపోయి వారం రోజులు వచ్చిన వచ్చినాయి అప్పుడప్పుడు వచ్చినాయి బయట ఉన్నాయి వాన వస్తుంది కూడబెట్టుకోండి లోపల అట్లే పెండింగ్ ఉన్నాయి వారం.